విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో దాడి జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గడిచిన ఐదేళ్లుగా జైల్లో ఉంటున్నాడు. ఆయన బెయిల్ కోసం వారి కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా దానికి సంబంధించినటువంటి బెయిల్ రాని పరిస్థితి. సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలా, దానికి సంబంధించి తన కొడుకు బెయిల్ రావాలా అని చెప్పేసి ఆయన తల్లి సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ఆమె ఆవేదన ఏందో ఆమె మాటలను తెలుసుకున్నాం. మా చెప్పండి, మీ కుమారుడు శ్రీనివాస్ బెయిల్ కు సంబంధించి మీరు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు, బెయిల్ రాలేదు, మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు వచ్చండి, సాక్షులు చెప్పి నా కొడుకుని విడుదల చేస్తారని, లేకపోతే ఇక్కడ నా కొడుకు శ్రీనివాసరావు ఫోన్ చేశారు, రెండు అమ్మ నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము, అన్నయ్య నువ్వు వెళ్ళి విజయవాడలో నిరాహార దీక్ష చెయ్యండి అమ్మ అన్నారండి. ఆ మాట ఇచ్చుకుని వచ్చామండి, అక్కడ నిరాహార దీక్ష చేస్తామండి నా కొడుకు కోసం. నా కొడుకు నిర్ధారణ చేస్తారని ఇప్పుడే ఈ తొందరలో మాకేదో సమాధానం చెప్తారని ముఖ్యమంత్రి గారు వేడుకున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులని చెప్తా ఉన్నారు, మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏర్పడిందమ్మా? చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఆ దాడి ఎవరో చెప్తే అది కుట్ర ప్రేరేపితంగా కావాలని మీ కొడుకుతో చేయించారు, దాని మీద లోతైన విచారణ జరగాల అని చెప్పేసి జగన్ కూడా హైకోర్టులో కేసు వేశారు, మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇదంతా అది ఏమి కాదండి, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనండి ఆయన చేసిన పని అండి, ఇదంతా అంతకన్నా ఏమి కాదండి. దాని వల్లగానే ఆయన ముఖ్యమంత్రి గారు అవ్వారండి, లేకపోతే అవ్వరండి. అది ఏదో అందులో అలాగే ఏదో జరిగిందండి, అలాగే నా కొడుకు మాయా కొడుకు బల అయ్యారండి, అంతకన్నా ఏమి లేదండి. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నప్పుడు మీ కొడుకు మీతో ఏం చెప్పేవాడు, ఎట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఏం చెప్తా ఉంటాడు మీకు, మీ కొడుకు మీతో ఏం చెప్తా ఉంటాడు మామూలుగా మాట్లాడినప్పుడు? ఏం అడగలేదండి సార్, అది కర్మ, మా కర్మ నుండి పోవు, అంతకనే లేదండి, బాధపడి ఆగమండి, అంతకనే లేదండి. అందులోని అది ఎలా జరిగిందో ఏంటో దేవుడికే తెలుసు, ఆడికి తెలుసు కానీ మనకి మాకేం తెలియదండి. బాబు బలయ్యాలని ఉన్నదండి, 5 సంవత్సరాలు మట్టించి అందులో మొక్కుతున్నారండి. భూమి ఇప్పుడైనా అదేదో ఏదో ఒకటి చెయ్యాలి కదండి ముఖ్యమంత్రి గారు, అయ్యి అందరినీ బాధకుంటున్నారు కదండి, అలాగ కూడా మమ్మల్ని కూడా ఇలాంటి దాన్ని ఎంత బాధపడుతున్నానంటే, నామె దయించండి నా కొడుకు నాలుగు చేస్తారని ముఖ్యమంత్రి గారిని వేడుకున్నామండి. ఇప్పుడు మీ జైలుకి వెళ్ళినప్పుడు మీ కొడుకు ఏదైనా బాధపడడం గానీ ఏడవడం గానీ అట్లా ఏమైనా చేస్తుంటాడా మీతో? ఏమి లేదు, ఏమి చేయలేదు, బాగానే ఉన్నాను అమ్మని ఊరండి ఫోన్ చేసినాం, ఎప్పుడో ఫోన్ చేసి పోరండి, చానలేదు కలిసి నేను ఇప్పుడు కలలేదు. శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు అంటున్నారు, వారిని తెలుస్తున్నాం. సుబ్రాజ్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇంతవరకు బెయిల్ రాలేదు, ఈ పరిస్థితుల్లో తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా కార్యాచరణ ఏంటంటే, విశాఖపట్నం జైల్లో రేపటి నుంచి వాడు అమర నిరాహార దీక్ష చేస్తానని ఫోన్ చేసి చెప్పాడండి. ఆడి సాయంగా మేము విజయవాడలో రేపటి నుంచి అమర నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్దమవుతామని. పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో పెద్దల హస్తం ఉంది, చాలా కుట్ర జరిగింది, తన హత్య చేసేందుకు సమగ్ర విచారణ జరగడం లేదు, సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆయన కూడా కోర్టును ఆశ్రయించారు, మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారు తప్ప, ఆయన ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా సార్, ఆయన చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి, కానీ కేవలం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం. ఇదంతా కూడాను రాజకీయ లబ్ధి కోసము తన కుమారుడిని ఒక వాడుకున్నాడు తప్ప వాడికి ఏమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. అలాగే వాళ్ళ సోదరుడు కూడా అదే అభియోగం మోపుతా ఉన్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తన కొడుకు బెయిల్ మీద గాని బయటికి రావాలి, వచ్చేది సహకరించాలా అని చెప్పేసి కుటుంబ సభ్యులుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో విజయచంద్రన్, విజయవాడ.